ప్రభుత్వాలు ఉద్యోగాల భర్తీలు చేయడంలో నిర్లక్ష్యం చూపిస్తున్నాయి జాప్యం వహిస్తున్నాయనే నియామకాల ట్యాగ్ లైన్ పేరుతో ఉద్యమం చేయడం జరిగింది ఆ రోజు చేసినటువంటి ఉద్యమంలో క్రియాశీలకంగా విద్యార్థులుగా జేఎస్సీలుగా ఏర్పడి యూనివర్సిటీ విద్యార్థులుగా ఉద్యమానికి ఊపిరి పోసినటువంటి నా నిరుద్యోగ సోదరులు ఇవాల పిట్టల్లా రాలిపోతున్నారు చదువుకున్న చదువుకు సార్థకత లభించక కాయా కష్టం కూలి నాలి చేసి తమ మీద ఆశలు పెట్టుకున్నటువంటి ఇలాంటి తల్లిదండ్రులను తమ అన్నకు ఉద్యోగం వస్తే నా కుటుంబం బాగుపడతని ఆశలు పెట్టుకున్నటువంటి ఇలాంటి తమ్ముళ్ళను నిరాశ పర్చడం ఇష్టం లేక ఇయాల గెస్ట్ ఫ్యాకల్టీల పేరిట హవర్లీ బేస్డ్ పేరిట కాంట్రాక్ట్ పేరిట విద్యా వాలంటీర్ల పేరిట గంటకింత కూలి అంటే కూడా చేయడానికి సిద్ధమైనటువంటి నిరుద్యోగులతో కేసీఆర్ గారు చెలగాట మారుతున్నారు ఇవాల 130,000 ఉద్యోగాలు భర్తీ చేశారన్న కేటీఆర్ గారికి నేను 6 నెలల కింద సవాల్ విసిరిన గన్ పార్క్ దగ్గరికి వస్తా రండి చూయించండి అని 2012 లో జైల్ పోస్టులకు రిక్రూట్మెంట్ జరిగితే 2021 వచ్చిన రిక్రూట్మెంట్ జరగడం లేదు ఇవాల 404 జూనియర్ కళాశాలలు ఉంటే 7000 జూనియర్ లెక్చరర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి గెస్ట్ లెక్చరర్లుగా శ్రమ దోపిడి చేసుకుంటుంటే 18 నెలలుగా కనీసం పని చేసిన కాలానికి జీతము పని ఇయ్యమని అడుగుతున్నాం ఆ వైపు ఇస్తలేవు నీవు రిక్రూట్మెంట్ చేయక నువ్వు నింపక ఏ బీద ప్రజలైతే నీకు ఓట్లేసిండ్రో ఆ బీద ప్రజల పిల్లలు చదువుతున్న జూనియర్ కళాశాలల్లో మేము విద్యాబోధన చేస్తున్నాం రా నాయన అంటే పార్ట్ టైం గా గెస్ట్ ఫ్యాకల్టీగా తీసుకొని పని చేసిన కాలానికి నువ్వు జీతం ఇవ్వడం లేదు 18 నెలల నుంచి రెన్యువల్ లేవు పోయినసారి కరోనా నేపథ్యంలో మేము పని చేయడానికి ప్రిన్సిపల్లను నోడల్ అధికారులను ఇంటర్మీడియట్ బోర్డు అధికారులను అడుక్కొని మేము స్వచ్ఛందంగా చదువుకున్న పిల్లలుగా వచ్చి మేము పని చేస్తే కూడా ఇప్పటికి నీకు కనికరం రావడం లేదు ఓ కాళేశ్వరం కోసం 1000 కోట్లు వెచ్చిస్తున్నావు ఓ దళిత బంధు కోసం 1000 కోట్లు వెచ్చిస్తున్నావు మరి అదే దళితుల్లో ఉన్నటువంటి పిల్లలే ఈరోజు గెస్ట్ ఫ్యాకల్టీల్లో కూడా ఉన్నారు కాబట్టి ఇవాళ ఉద్యోగాల క్యాలెండర్ కోసం మేము డిమాండ్ చేస్తాం ఎవని యొక్క దానమో దాతృత్వమో అక్కర్లేదు యూపీఎస్సీ మాదిరిగా తెలంగాణలో కూడా ఉద్యోగాల క్యాలెండర్ ఉండాలి ఆ క్యాలెండర్ ప్రకారం నోటిఫికేషన్ రావాలి ఆ నోటిఫికేషన్లో మా సత్తా ఉంటే ఉద్యోగాలు కొట్టుకుంటాం లేకుంటే లేదు అని కూడా